కడప జిల్లా రాజంపేట పట్టణం ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రంగయ్యపల్లి రెడ్డయ్య అనే యువకుడు శివపురం రంగయ్య కుమార్తె విజయలక్ష్మిని 3 సంవత్సరాలుగా ప్రేమించుకుని పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విజయలక్ష్మి గర్భం ధరించగా ఇప్పుడే పిల్లలు వద్దని, పెద్దలను ఒప్పించిన తర్వాత పిల్లలు కందమని మాయమాటలు చెప్పి అబార్షన్ చేయించాడు. విజయలక్ష్మిని ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలి తన తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి వెళ్లాడు. అదో ఇదో అని మాట మార్చడం, విజయలక్ష్మిని నిర్లక్ష్యం చేయడం చేశాడు. దీంతో ఆమె మోసపోయానని అనుమానం వచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశం మేరకు గత 21వ తేదీ టౌన్ సీఐ ఇరు కుటుంబాలను పిలిపించి జాప్య మూలంగా అపార్థం చేసుకుని విజయలక్ష్మి పోలీసులను ఆశ్రయించిందని, తాను అందరి సమ్మతితో పెళ్లి చేసుకుంటానని, లేని పక్షంలో పోలీసులు చట్ట ప్రకారం ఎటువంటి చర్య అయినా తీసుకోవచ్చునని రెడ్డయ్య ఉరఫ్ రెడ్డి రాకేష్ రాతపూర్వకంగా పోలీసుల సమక్షంలో రాసిచ్చాడు. అయితే ఇప్పుడు మళ్లీ మాట మార్చి తాను విజయలక్ష్మిని వివాహం చేసుకునని, ఆమె తమ కులం కాదని ఎదురు తిరిగాడు. కాగా రెడ్డయ్య తల్లిదండ్రులు తమకు ఇబ్బంది లేదని, తమ కుమారునికి ఇష్టమైతే తమకు ఇష్టమే అని తెలపడం విశేషం. తనకు న్యాయం చేయాలని భర్త ఉంటున్న అత్తమామ ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగింది విజయలక్ష్మి. నేను రాకేష్ గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాను. లాస్ట్ నవంబర్ 16 లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ చిన్నాన్న వాళ్ళ ఇంట్లో రాకేష్ నన్ను మా వాళ్ళకి ఒప్పించుకొని నేను 4 రోజుల తర్వాత తీసుకెళ్తానని చెప్పి మా ఇంటి దగ్గర వదిలేశాడు. తర్వాత నేను 4 డేస్ సైలెంట్ ఉన్నా. 4 డేస్ తర్వాత నేను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించాడు. నేను దీంతో ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు సిఐకి రెఫర్ చేశారు. సిఐ సార్ పిలిచి విచారిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకుంటాం, మాకు కొంచెం టైం ఇవ్వండి చేసుకుంటాం అన్నారు. ఇప్పుడు టైం తీసుకొని 1 వీక్ టైం తీసుకొని మేము పెళ్లి చేసుకుని నేను జైలుకైనా పోతానని నా భర్త అంటా అన్నాడు. ఇదంతా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క బావ ఒత్తిడితో చేస్తున్నారు. నా భర్త మంచోడు, నా భర్త ఇష్టపడే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాకు న్యాయం కావాలి.